इधी कोंडपोचम्म सागर इनागरेशन संदर्भम तेलंगाना राष्ट्र चरित्रलो ओक उज्ज्वलमैनटुवंटि घट्टम ये लक्ष्यान्नि ये गम्यान्नि आशिंचि తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరో ఆ కళ సంపూర్ణంగా సాదృశ్యంగా సాకారమైనటువంటి ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఇది చాలా అపురూపమైనటువంటి ప్రాజెక్ట్ దాదాపు వందలాది పంప్ సెట్లు ఇది 10th లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 10th లెగ్ అంటే ఇంతకు ముందు 9 లిఫ్టులు దాటుకొని 10th లిఫ్ట్ కింద కొండపోచమ్మ సాగర్ లోకి జలాలు ఈ రోజు ప్రవహించింది అందరికన్నా ముందు నేను అతి ఎక్కువగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపేది అది ఏ ప్రాంతమన్న కావచ్చు కాళేశ్వరం బ్యారేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే కొండపోచమ్మ సాగర్ వరకు కూడా ఎవలైతే ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయి నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను పూర్తి స్థాయి ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈ రోజు లక్షలాది ఎకరాల ప్రజలకు తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం వచ్చింది పార్టిక్యులర్లీ ఈ ప్రాజెక్ట్ లో మామిడియాల బైలంపూర్ తానేదారపల్లి అనే మూడు గ్రామాలు సంపూర్ణంగా దీనిలో సబ్మర్జ్ కావడం జరిగింది జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి రీహాబిలిటేషన్ కాలనీ కూడా వాళ్ళకి నిర్మాణం చేశారు తునికి బల్లారం పోతే అసలు కొత్త పట్టణమే నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళలాగా అవి అద్భుతంగా కనపడతా ఉంది ఆ తృప్తి ఉంది నేను వాళ్ళకి ఒక మాట ఇచ్చున్నాను మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం అక్కనే మినిస్టర్ గారు కలెక్టర్ గారు అంతా కూడా సైట్ కూడా చూసి పెట్టినారు ఒక 100-200 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీజెడ్స్లో తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేయబడితే అదేవిధంగా గజ్వేల్ ప్రాంతంలో మంత్రి గారు మా జిల్లా కలెక్టర్ గారు పలు దఫాలు చర్చలు చేసి ప్రజలు కూడా కోరుకొని మరొక ప్రత్యామ్నాయ గజ్వేల్ పట్టణం ఆవిర్భావం అవుతా ఉంది 6,000 పైచిలకు ఇల్లు నిర్మాణం వివిధ దశలలో ఉన్నవి 600 ఎకరాల ప్లేస్లో జరుగుతూ ఉంది అది గజ్వేల్ పట్టణానికి ప్రతిసృష్టి న్యూ గజ్వేల్ టౌన్ న్యూ టౌన్ ఈజ్ యాడెడ్ టు గజ్వేల్ టౌన్ సో అట్లాంటి దాంట్లో కూడా అన్ని కేర్ తీసుకొని అద్భుతమైనటువంటి నూతన పట్టణం అన్ని సకల వసతులతో రాబోతా ఉంది మా జిల్లా కలెక్టర్ గారికి వారి టీంకి జిల్లా యంత్రాంగానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా విశేషం కృషి చేసి నిర్వాసితుల కోసం చేస్తూ ఉన్నారు డెఫినెట్గా వాళ్ళకు కూడా సిద్దిపేట జిల్లా ఎస్సీజెడ్లో అవకాశాలు వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీజెడ్లో అవకాశాలు వచ్చే విధంగా అయినంత మేరకి ప్రభుత్వం సహకరిస్తుంది సహాయం కూడా చేస్తుంది భూ నిర్వాసితుల ఎడల ప్రభుత్వానికి సంపూర్ణంగా సానుభూతి ఉంది ఈరోజు వారు అందించిన సహకారం వల్లనే వారి త్యాగం వల్లనే ఈ ప్రాజెక్టులన్నీ సాకారమైనవి అది రంగనాయక సాగర్ కావచ్చు అట్లానే అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకుండ మండలంలో మా రసమయ బాలచంద్ర కాన్స్టిట్యూన్సీలో కావచ్చు ఎక్కడైనా కూడా మిడ్మానేర్ ప్రాజెక్ట్ కావచ్చు కంప్లీట్ సిరీస్లో చాలామంది త్యాగం చేసినారు కాబట్టి ఇచ్చినాం వాళ్ళకి మేము మంచి నష్టపరిహారం ఇచ్చినాం సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినాం కానీ గూడు చెదిరిన పక్షులు వాళ్ళు అయింది కాబట్టి ఆ బాధ నాకు కూడా ఉంది అయినప్పటికీ మరి ప్రాజెక్టులు గాల్లో కట్టలేం కాబట్టి వాళ్ళకి కొద్దిపాటి బాధ సంభవించింది డెఫినెట్గా వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం అండదండగా ఉంటుంది ఆదుకుంటుంది సానుభూతితో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా నేను ఉండలేకపోతున్నా